డేయ్, నువ్వు ఈరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు, నీ మనసులోని మాటలు మొత్తం చెప్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలకి తను అలా ఇలా చూడు, నన్ను అన్నయ్య పిలవకూడదు. అది కాదు అయ్యో, అయ్యో నేను నీ అన్నయ్యని కాదమ్మా. నేను చెప్పేది కాస్త వినన్నా, నేను వేరే అతని లవ్ చేస్తున్నా. ఎవరు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రాజసింహ. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంట్రా ర్యాగింగా? అయ్యయ్యో చెల్లెమ్మని అలాగన్నా కదరా. నా గుండెని ఇలా బయటికి తీసి పడేస్తే ఎలా ఉంటుంది? లవ్ సెలెక్ట్ చేసుకోవడంలో అబ్బాయిలు ఫెయిల్. మరి అమ్మాయిలు? వాళ్ళు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవట్లేదండి. అమ్మాయిలకు ఒక అబ్బాయి నచ్చితే వాళ్ళు చూపించే ప్రేమకి హద్దులు లేవు. కానీ కొందరు అబ్బాయిలు అదే ప్రేమని ఇంకొక అమ్మాయి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఒక్కటండి, అబ్బాయిలు తప్పు చేస్తే అమ్మాయిలు కనిపెట్టేస్తారు. హలో, ఏయ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్, బాయ్. ఎవరు? ఫ్రెండ్. ఎందుకంటే అమ్మాయిలకు మాత్రమే ఒక స్పెషల్ సూపర్ పవర్ ఉంది. ఇంజెక్షన్? వి జస్ట్ నో. ఒక రోజు సడన్ గా అతనికి కాఫ్ అండ్ కోల్డ్ వచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వాడికి అంత ఈజీగా కోల్డ్ రాదే. తర్వాత క్యాంటీన్ లో ఫోన్ టేబుల్ మీద పెట్టేసి ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ అటెంప్ట్ చేసా. ఒక అమ్మాయి ముందు దగ్గి తర్వాత హాయ్ చెప్పింది. నేనెవరు అని అడగగానే టక్కున ఫోన్ కట్ చేసింది. ఇట్స్ సో ఆబ్వియస్. నేనేమైనా అమాయకురాలా ఉన్నానా? నన్నెవ్వరూ మోసం చేయలేరు. అన్ఫార్చునేట్లీ మోస్ట్గా వాళ్ళ ఇంట్యూషన్ కరెక్ట్గానే ఉంటుంది. అమ్మాయిలు ఏడవడం చూస్తే బాధగా ఉంటుంది కదా. యాక్చువల్గా అబ్బాయిల కంటే అమ్మాయిలే కాలేజ్కి వచ్చేటప్పుడు ఎన్నో ఆశలతో వస్తారు. తొందరపడి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత అబ్బాయి మీద ప్రేమ అంతా ఒలకపోస్తారు. ఆ అబ్బాయి వాళ్ళని మోసం చేస్తే ఎంత హర్ట్ అవుతారు? ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు.